मैजिक पावर बॉय ने। మనల్ని బాగా ఎరికించారు. సరే ఏదైనా చేసి ప్రిన్సిపల్ ని స్టేటగా వచ్చేలాగా చేయి. సార్ సార్, మిగతా క్లాసులన్నీ మీరు ముందుగా చూడొచ్చుగా. లేదు సార్, మిగతా రూములు చూడాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నాను, ముందు ఈ రూమ్ చూడండి సార్. ముందు ఎలాగుందో చూద్దాం. ఇంత శుభ్రమైన క్లాస్ రూమ్ ని మీరు ఎప్పుడు చూసుండరు అంత గొప్పగా. ఇది క్లాస్ రూమా లేక చెత్త కుప్ప? ఇలాంటి క్లాస్ రూమ్ ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. కాసేపటికి ముందు ఈ రూమ్ ఎంతో బాగుంది. ఈ లోకం ఇలా ఎలా తయారైంది? దీనికి కారణం నువ్వేనా? ఒప్పుకోరా? నేనేం చేయలేదు. మీరు చేసిన పని చూస్తుంటే నాకు చాలా కోపంగా ఉంది. ఇలా ఎందుకు చేశారో చెప్పండి. బహుమతి నా క్లాస్కి వస్తుంది అనుకుంటే మీరు రాకుండా చేశారు కదా. మీరందరూ కలిసి దీన్ని శుభ్రం చేయాలి. మీరు దేనికి పనికిరారు. మీ వల్లే బహుమతి రాలేదు. కష్టమైన జీవితం. ఎందుకలా కింద పడేస్తున్నావు? నాకది వద్దు. అయితే ఇది తినమ్మా. ఇది కూడా వద్దు. అయితే నువ్వేం తినాలనుకుంటున్నావు? నీకేమైంది చిట్టి? నాకు ఆకలి లేదు. ఆకలి లేకపోతే దాంట్లో ఎందుకు చేయి పెట్టావు? ఆ రోజుల్లో ఈ తిండి కూడా లేక మేమెంత కష్టపడ్డామో తెలుసా నీకు? నీ కథ విని విని నాకు బోర్ కొట్టేసింది. అన్ని తెలిసినట్టు పెద్ద తెలివైన దానిలా మాట్లాడుకు. ఈ మాత్రం తిండి దొరకడానికి నువ్వు అదృష్టం చేసుకుని ఉండాలి. చాలే ఆపమ్మా, నీకన్నా నాకు అన్ని తెలుసు. ఎందుకు నిద్రపోయిన వాడిని లేపుతున్నావు? ఏమైంది నీకు? అమ్మ ఎప్పుడు నన్ను భోజనం వేస్ట్ చేస్తున్నానని తిడుతూనే ఉంటుంది. ఎప్పుడు చూసినా అంటే ఏంటి అర్థం మీనా? ఆవిడ చిన్న వయసులో నాలాంటి భోజనమే చేయలేదట. అప్పుడు ఐస్ క్రీమ్ కూడా వచ్చుండదు. అసలే కోపంగా ఉన్నాను, నన్ను విసిగించకు. అప్పుడుండే వాళ్ళు ఎలా జీవించుంటారు? నన్ను అడగొద్దు. అమ్మ ఎప్పుడు చూసినా పాతకాల విషయాల్లో చెప్తూ ఉంటుంది. అలాగంటే ఏముండదు. నేను అనుకున్నానంటే మిమ్మల్ని పేదవాళ్ళగా మార్చేస్తాను. అలా కూడా నువ్వు చేయగలవా? అలా నేను చేశానంటే నువ్వు నాకు బోలెడన్ ఐస్ క్రీమ్ కొనిపెట్టాలి, ఓకేనా? ఆకు ఒక్క సున్న వేసి కలిపితే తాంబూలా ఇది చూసుకోండి, పంచదార పండు మ్యాజిక్. ఆగండి, నీళ్లు బయట పారబోయకండి, లోపలే ఉంచండి. అమ్మా నాకు చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమన్నా పెట్టు. ఇప్పుడా? అవునమ్మా, నాకు ఇప్పుడే బాగా ఆకలిగా ఉంది. కాస్త ఆగు తల్లి, వర్షం తగ్గాక మార్కెట్కి వెళ్ళి కాయగూరలు తీసుకొచ్చి వంట చేస్తాను. నేను ఆకలికి తట్టుకోలేకపోతున్నాను, ఫ్రిడ్జ్ లో ఏమన్నా ఉంటుంది తీసుకో.
వచ్చి ఏంటి ఫ్రిజ్ దాని కరెంట్ అవుతుందని నేను దాన్ని ఎప్పుడో అమ్మేశానమ్మా ఎందుకులా చేశారు డబ్బులేవు నేను వెళ్ళి తీసుకొస్తాను నా దగ్గర డబ్బులేవమ్మా నాకు ప్రాణం పోయేలా ఉంది నీకు ఆకలిగా లేదా నవ్వైనా పరవాలేదు నీ తండ్రి అసలు కాయ ఏంటలేదు ఇదంతా నీ వల్లే నువ్వే కదా ఇలా మారేలా చేసింది హేయ్ నువ్వే కదా పేదదానిగా ఉండాలని చెప్పావు నాకు తెలుసు రా మన కిచెన్ కి వెళ్ళి తినడానికి ఏమైనా ఉందా అని చూద్దాం అయ్యో నేను ఆకలికి తట్టుకోలేకపోతున్నానే దయచేసి నిన్ను అడుగుతున్నాను తినడానికి ఏమైనా తెచ్చివ్వు ప్లీజ్ అలా అయితే పనికిలా ఓడిపోయానని ఒప్పుకో లేదు నేను ఎప్పుడు నీతో పందెం కాచాను నువ్వే కదా కష్టపడేలా చేస్తానన్నావు ఆ అవును అది నిజమే సరే నేను నిద్రపోతాను కలలోనైనా భోజనం కనిపిస్తుందేమో ఆ ఆ అమ్మా మన ఇల్లు ఎందుకు ఇంత అసంగ గందరగోళంగా ఉంది ఓ ఇప్పుడు మనం పేదవాళ్ళం అయ్యాం కదా ఇదిగో అమ్మా వాక్ ఇది బాగానే లేదు ఏం చేయనమ్మా మనం కష్టాల్లో ఉన్నాం ఇంతకంటే ఏమీ వండలేను నా వల్ల కాదు ఇలాంటి జీవితాన్ని నేను కళ్ళలో కూడా ఊహించుకోలేను ఈ జీవితం నీకు నచ్చిందా నేను నీకు పెద్ద ఐస్ క్రీమ్ కొనిస్తాను ఎలా ఉన్నామో అలా మార్చేసే పంచదార పండు ఇది ఓకే కదా నాకు ఓకే అమ్మా నాకు ఐస్ క్రీమ్ తీసుకురావా ప్లీజ్ ఏమిటమ్మా అలా అడుగుతున్నావు ఐస్ క్రీములు కొనుక్కొని తినేంతగా ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు కదమ్మా నువ్వు ఐస్ క్రీమ్ తింటేనే కదా ఎప్పటిలా మార్చగలవు ఇప్పుడు ఏం చేద్దాం పంచదార పండు అయితే ఐస్ క్రీమ్ లేకపోతే ఏం కుదరదు నేనేం చేయలేను ఏదో ఒకటి చేయి ప్లీజ్ నా వల్ల కావడం లేదు అలాగైతే పందెంలో ఓడిపోయానని చెప్పు నాకు ముందు ఐస్ క్రీమ్ కావాలి ఇంతవరకు నేను చెప్పింది అర్థం కాలేదా ఈ పరిస్థితుల్లో నేను ఐస్ క్రీమ్ ఎలా తెచ్చివ్వగలను నువ్వు ముందులా మమ్మల్ని గొప్పవాళ్ళుగా చేస్తేనే కదా నువ్వు అడిగింది నేను ఇవ్వగలను త్వరగా ఏదైనా చెయ్యి నేను ఈ మాటలు నమ్మను నేను నిన్ను మార్చగానే ఐస్ క్రీమ్ లేదని అంటావు దయచేసి నన్ను నమ్ము మేము గొప్పవాళ్ళుగా మారగానే నీకు బోలెడు ఐస్ క్రీమ్ కొనిస్తాను ఈ రోజు బాగా అలసిపోయినట్టుగా ఉన్నావు ఎంత వేడకల కలలో మనం పేదవాళ్ళం అయిపోయినట్టుగా ఉంది ఊహ కూడా భరించలేను అవును నువ్వు చెప్పింది నిజమే మనం భోజనానికి కూడా చాలా కష్టపడుతూ ఉన్నాం ఏమంటున్నారు మీరు మీకు అదే కల వచ్చిందా దానికంటే విచిత్రం నేను మార్కెట్ నుంచి పాడైపోయిన కూరలు తెచ్చుకున్నాను అలాగా నాకు కూడా అలాంటి కలే వచ్చింది మెలకు వచ్చాకే నాకు తెలిసిందండి ఇలాంటి గొప్ప జీవితం గడుపుతున్నందుకు నిజంగా మన సంతోషపడాలి ఇంత అందమైన జీవితం దొరికినందుకు మీకు మంచి స్వీట్ తయారు చేస్తాను సరేనా ఈ జీవితమే నాకు బాగా నచ్చింది నిన్న తిట్టినందుకు కోపగించుకున్నావుగా ఇక నుంచి అయినా నువ్వు సరిగ్గా తిను నేను బాగా తింటాను చూడండి ఈ రోజు ఏమైందిరా చిట్టి నువ్వు బాగా ఇష్టపడి తింటున్నావు నువ్వు ఇలా తింటా నేను ఎప్పుడూ చూడలేదే అవును ఈ భోజనం నాకు బాగా నచ్చింది